वेलकम टू अवर चैनल नेनु मी निवास वाल्मीकि ई रोजु टॉपिक एंटंटे इप्पुडु 14 डैमेंशन्स लो नेम कनेक्शन उंडाली उंडी तीरालि अयिते मीकु कृतम वीडियोलो की नंबर अनेदि ओकटि परिचयं चेशानु अदि प्रेजेंट दु कादु अंटे अड्वांस्ड टेक्नालजी दि कादु चाला कालं कृतम इंत अड्वांस्ड टेक्नालजी लेनि कालंलो उपयोगिंचिंदि चाला प्रांताल्लो अयिते अदि सक्सेस अयिंदि अप्पट्लो ఇప్పుడు గనక ఆ కీ నెంబర్ ను వాడితే మరి ఆ కీ నెంబర్ ని వాడినప్పటికి 14 డైమెన్షన్స్ లో వాడినప్పటికి సక్సెస్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాండి మొదటగా అసలు 14 డైమెన్షన్స్ లో గనక మనం నేమ్ కరెక్షన్ చేసుకుంటే కంప్లీట్ గా సక్సెస్ ఏ వస్తుందా మరి కీ నంబర్ లో చేసుకుంటే 90% వస్తుందా అలాంటప్పుడు మన దైనందిక జీవితంలో జరిగేటువంటి వాటిని ఎలా ఎదుర్కోగలుగుతాము అనే అంశాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు 14 డైమెన్షన్స్ లో मन करेक्शन तीसुकुंटे 60 to 100% पॉजिटिवनेस वस्तुंदी एंदुकु ई 60 to 100 करेक्ट गा 100 एंदुकु रादु अंटे दीनिकी कारण पूर्तिगा मीरे एंदुकंटे मीरु एंता मनस्फूर्तिगा ఎంత సిస్టమాటిక్ గా చెప్పిన విధంగా చేస్తూ నన్ను ఫాలో అప్ చేస్తారో వారికి 100% కూడా వస్తుంది అయితే నేను మీకు ఇవ్వగానే 100% రాదు దానికి మీరు చాలా కష్టపడాలి ఆ కష్టాన్ని నేను ఒక ఆర్డర్ లో పెట్టిస్తుంటాను కానీ కొంతమంది ఏం చేస్తారు ఈ లోపే దీని గురించే ఆలోచిస్తూ అది కావాలి ఇది కావాలి అది ఏంటని వాళ్ళ కాన్సంట్రేషన్ మొత్తం దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం కంటే ఆ రకరకాల వారి మీద వారే ప్రయోగించుకుంటూ ఉంటారు అవసరమైతే నేను ఇస్తాను కదా నేను ఇచ్చేంత వరకు వెయిట్ చేయరు ఏమండి ఒకటి చూడండి మనం ఒక సినిమాకి వెళ్తాం 2 గంటల సినిమా హీరో ఇంట్రడక్షన్ హీరో ఒక పాట 25 నిమిషాలు అయిపోయింది ఆ తర్వాత హీరోయిన్ హీరోకి ఎంటర్ అవడం 45 నిమిషాలు అయిపోయింది ఈ లోపు వీళ్ళు మంచి అనుబంధాన్ని పెంచుకుంటారు అప్పటికి గంట అయిపోయింది ఈ లోపు ఏదో ఒక ట్విస్ట్ జరిగింది ఇంటర్వల్ వచ్చింది అంటే 2 గంటలు ఉండే సినిమా ఒక గంట లోపు గాని హీరోకి ఇలా జరగదు ఇక్కడ ఎవరికి వాళ్ళమే మనం హీరోలం ఈ భూమి మీద మరి మన లైఫ్ పీరియడ్ ఎంత 60 నుంచి 100 సంవత్సరాల మధ్య మన లైఫ్ పీరియడ్ అంటే ఇక్కడ 2 గంటలు అనేది ఇక్కడ 60 సంవత్సరాలు మరి అప్పుడు 2 గంటల్లో 25 నిమిషాలకి ఒక ఎంటర్ అవుతుంటే మన లైఫ్ లోకి హీరో లైఫ్ లోకి మరి ఇక్కడ ఎప్పుడు ఎంటర్ అవ్వాలండి అంటే మనం కరెక్షన్ తీసుకోగానే టక 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 అయిపోతుందా మాంత్రికుడి మంత్రదండం లాగా దీని అర్థం చేసుకోవాలి ఇలా నేను ఎంత మందికిని చెప్పను ఒక్కొక్కలకి చూడండి సో ఇక్కడ 60 నుంచి 100% లో వారికి ఎంత పర్సెంట్ వస్తుంది అనేది వారి యొక్క మనస్తత్వం మీదనే ఆధారపడి ఉంటుంది ఓకే వీరికి ఆ చెప్పిన విధంగా మొత్తం చేసుకోలేదు 60% ఏ పాజిటివ్ ఉంది అనుకుందామండి 60% ఏ ఉంది ఇప్పుడు ఒక సమస్య వచ్చింది ఆ సమస్య 50% ఉంది అప్పుడు వీరికి ఏమైతే 60% ఉన్నోళ్ళకి దీని అధిగమించగలుగుతారు ఓకే బాగుంది నేమ్ కరెక్షన్ చేయించుకున్నాక నాకు మంచి విజయం వచ్చింది అనుకుంటారు ఓకే ఇంకొక సమస్య వచ్చింది అది 55% ఉంది ఇది 60 కదా డామినేట్ చేస్తారు చేసి దాన్ని కూడా అధిగమిస్తారు అక్కడ బాగా ఫీల్ అవుతారు ఇప్పుడు ఇంకొక సమస్య వచ్చింది ఇది 70% ఉంది మరి వీరు 60% కదా పాజిటివ్ ని వారిపైన ఇంప్లిమెంటేషన్ చేసుకుంది
అలాంటప్పుడు ఇది 70% సమస్య అయ్యేసరికి ఇక్కడ చుక్క ఎదురవుతుంది, అంటే ఫెయిల్యూర్ వస్తుంది. ఫెయిల్యూర్ వచ్చాక ఏమంటారు, నేను బాగా రాశాను, బాగా చేశాను, బాగా ఫాలో అవుతున్నాను అప్పుడు అంటారు. ఏమీ అవ్వరు. ఎందుకు అవ్వరు అంటే వారికున్న తెలివితేటల్ని వారు అతి తెలివితేటలుగా చేసుకుంటారు, అంటే కాన్ఫిడెంట్ లెవెల్ని ఓవర్ కాన్ఫిడెంట్గా చేసుకుంటారు. సో అది కరెక్ట్ కాదు. ఇక విషయంలోకి వద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇది కరెక్షన్ చేయకపోయినా కూడా ఉంటుంది, మినిమం 50-60% పాజిటివ్. మరి వీళ్ళకేంటి అంటే 14 డైమెన్షన్స్లో చేసుకొని చేయించుకొని దాన్ని వారిపై అప్లై చేసుకుంటే ఇది వీరికి ఒక కవచం లాంటిది. కవచం, మరి ఈ కవచాన్ని ఎంతమేర మనం అప్లై చేసుకున్నాం, 60% వరకు అప్లై చేసుకున్నాం. ఇంతకుముందుకు చెప్పిన విధంగా అవన్నీ కూడా ఏమవుతాయి, దీనికంటే తక్కువ ఉంటేనేమో మనం సక్సెస్ పొందుతుంటాం, దానికంటే బాగా ఎక్కువైతేనేమో ఫెయిల్యూర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడే మీరు నన్ను ఫాలో అవడంలో ఇక్కడే మీరు గమనించాల్సింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా నేను మీరు చేసే పనుల్లో ఇదిగో ఇలా చేయండి, ఇది చేయండి, వీళ్ళతో కలిసి వ్యాపారం చేయకండి, వీళ్ళతో కలిసి వ్యాపారం చేయండి, అలాగే మీ యొక్క ఫర్మ్ ఈ విధంగా పెట్టుకోండి, ఇలాంటి డిస్కషన్ మన మధ్య జరగడం వల్ల నేనేం చేస్తాను, ఈ కవచానికి అడిషనల్గా ఇంకా కొన్ని బలాలని అందులో సమకూరుస్తుంటాను మీకు తెలియకుండానే. ఆ బలాలు ఏమిటి అంటే, మొట్టమొదటి బలం జన్మ వైబ్రేషన్, జేవి. ఇదేం చేస్తుంది, ఇప్పుడు ఇక్కడ 60% పాజిటివ్ ఉంది, ఈ 60% పాజిటివ్ని రెట్టింపు చేస్తుంది, 120 చేస్తుంది, 120. మరి ఇక్కడ సమస్య 120 లోపు వరకు ఓకే సక్సెస్, మరి సమస్య 120కి మించి ఉంటే మళ్ళీ ఫెయిల్యూర్. అప్పుడేమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ అప్లై చేస్తుంటాను. ఇంకా నెక్స్ట్ ఏంటి, హార్మోనీని అప్లై చేస్తుంటాను. హార్మోనీ ఇప్పుడేమైతుంది, ఇది ఈ 120ని రెట్టింపు చేస్తుంది, 240 చేస్తుంది. ఓకే, అయితే ఇంకా సమస్యలు కూడా 240కి ఎవో అయ్యాయనుకోండి, అప్పుడేం చేస్తాను, కంపాటిబిలిటీలోకి వెళ్తాం. కంపాటిబిలిటీ ఇదేం చేస్తుంది, 240, 240, 480 చేస్తుంది. ఓకే, అప్పటికి సమస్య పెరిగిద్దా. నెక్స్ట్ ఏం చేస్తాం, సిగ్నేచర్లోకి వెళ్తాం. సిగ్నేచర్ 960 చేస్తుంది. ఓకే, ఆ తర్వాత దీని నుంచి కలర్ థెరపీకి వెళ్తాం. కలర్ థెరపీ ఇదేం చేస్తుంది, 960, 960, 1920 వరకు తీసుకెళ్తుంది పర్సంటేజ్ని, పాజిటివ్ పర్సంటేజ్ని 1920 వరకు తీసుకెళ్తుంది. ఓకే, సమస్య అంతకంటే పెరిగింది. ఫైనల్గా ఏమిస్తాం మనం, ఆర్బిటాల్ థియరీ ఇస్తాం. ఇదేం చేస్తుంది, 1920ని అన్లిమిటెడ్ చేస్తుంది, అన్లిమిటెడ్. ఇవన్నీ రెట్టింపు ఎనర్జీనిస్తే ఫైనల్గా ఆర్బిటాల్ థియరీ అనేది అన్లిమిటెడ్ ఇస్తుంది. ఇక సమస్య ఎప్పుడు అన్లిమిటెడ్గా ఉండదు. ఎవరికి, కవచం లాంటి 14 డైమెన్షన్ వాటికి ఆ డైమెన్షన్స్లోనే అడిషనల్ ఫ్యాక్టర్స్ని ఇచ్చినప్పుడు సమస్య ఎప్పుడు కూడా అన్లిమిటెడ్గా ఉండదు. మరి ఓకే, ఇదంతా 14 డైమెన్షన్స్లో చేసుకుంటే వచ్చేది. మరి ఇప్పుడు కీ నెంబర్ చేసుకున్నావు, 90% బాగుందన్నా. ఓకే, 90% సమస్య 90% లోపు అయితే ఓకే. మరి సమస్య అంతకంటే మించితే, దీంట్లో ఆయుధాలు లేవు. పొరపాటున కీ నెంబర్ని ఫాలో అవుతూ ఇవి ఆయుధాలుగా చేసుకుంటే ప్లస్ కంటే మైనసే ఎక్కువ అవుద్ది. ఎందుకంటే దానికి చాలా యాంటీ పొజిషన్స్ మొత్తాన్ని న్యూట్రల్ చేసే ఇవి. ఉత్తరం దక్షిణం ఈ రెండు కూడా రెండు మేలు చేస్తాయి. ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి మరో మాట చెప్తాను. చాలామంది నా కస్టమర్స్లో 17 గురించి 17 గురించి అడుగుతారు. 17 డెడ్ యాంటీ, ఎప్పుడు డెడ్ యాంటీ, ఏ విధంగా డెడ్ యాంటీ అనేది పరిపూర్ణంగా సబ్జెక్టు వస్తేనే వచ్చింది, ప్రతి కస్టమర్కి తెలియాల్సిన అవసరం లేదు.
మరి 17 అనే నెంబర్ కొందరికి డెడ్ యాంటీ కాదు చాలా మంచి చేస్తుంది అది సందర్భాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది అయితే మరి 1 7 హార్మోనీస్ కూడా ఉన్నాం మనం 17 బ్యాడ్ నెంబర్ జనరల్ గా విక్టిమ్ నెంబర్ 17 డెడ్ యాంటీ జన్మపా సంఖ్యలు కానీ 17 గనక ఒకరికే వస్తే మళ్ళీ అవి హార్మోనీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇక్కడ కీ నెంబర్ 14 డైమెన్షన్స్ అనేవి రెండు కలిస్తే కొన్ని డిఫికల్ట్ ఫ్యాక్టర్స్ ఏర్పడతాయి అందుకే అయితే దీన్ని ఫాలో అవ్వండి లేదా దీన్ని ఫాలో అవ్వండి ఇదైతే ఇప్పుడు ఎక్కువ శాతం లాభదాయకమైనది అయితే మాత్రం కాదు అంటే ఈ 14 డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ చేయించుకోని వాళ్ళు చేయించుకోవడానికి ఇంకా సిద్ధంగా లేని వాళ్ళు మానసికంగా వాళ్ళందరూ కూడా కనీసం దాని ద్వారా వారు కనీసమైనటువంటి కేర్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి 14 డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ తీసుకున్నటువంటి ఏ కస్టమర్ కూడా కీ నెంబర్ గురించి అసలు ఆలోచించన అవసరం లేదు ఇది కీ నెంబర్ గురించి అలాగే 14 డైమెన్షన్స్ లో సమస్యని ఎదుర్కొనే ఎనర్జీ నా ద్వారా మాత్రమే ఎలా వచ్చింది అనేది వివరంగా ఇవ్వడం జరిగింది అర్థమైంది అనుకుంటున్నాను మరో టాపిక్ తో మరో వీడియోలో కలుద్దాం అండి